రాముడి ఆలయ పునర్నిర్మాణానికి తిరిగి బీజం వేసిన పోరాట యోధుడు ఆయన. నిజ జీవితంలో ఆయన ప్రతి నిమిషం డబ్బులతో ముడిపడిందే. అంత మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ లాయర్ ఆయన. అలాంటిది ఆ లెజెండరీ లాయర్ కేవలం ఒకే ఒక్క రూపాయి ఫీజు ఇవ్వండి చాలు నేను మీ తరపున న్యాయ పోరాటం చేస్తానంటూ మాట ఇచ్చాడు. అయితే ఇంకేముంది, ఇక్కడే తమ తొలి విజయం నమోదైందన్న ఆనందంతో సాధారణ రైతులు పండగ చేసుకున్నారు. అమరావతి ప్రాంత ప్రజలకు అడ్వాన్స్ గా దీపావళి వచ్చేసింది అనేది ఇప్పుడు ఏపీలో పెద్ద టాక్. గత 8 నెలలుగా అమరావతి కోసం ఉద్యమం పందాపట్టిన రైతులకు పరాశస్త్రం దొరికింది. ఇప్పటికే మూడు రాజధానుల అంశం జాతీయ స్థాయిలో రచ్చకెక్కగా తాజాగా కేశవ పరాశరస్ రంగప్రవేశంతో మరోసారి యావజ్జాతి దృష్టి ఆకర్షిస్తోంది. ఎందుకంటే పరాశరస్ సాక్షాత్తు పరాశరాస్త్రమే, ఆయనకు తిరుగులేదు. మరి సాధారణంగా ఆయన ఏదైనా కేసును వాదించారంటే విజయం తథ్యమే. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిసిన వారికి బాగా తెలుసు. అయోధ్య కేసు మొదలు పరాశరస్ చారిత్రాత్మక కేసులు ఎన్నింటినో తన ఖాతాలో వేసుకున్నారు. పరిచయం అక్కర్లేని పేరుగా ఉన్న పరాశరస్ తమ తరపున వాదిస్తున్నారని తెలియగానే అమరావతి ప్రాంత ప్రజల్లో కేసు గెలిచినంత ఉత్సాహం నింపిందంటే అతిశయోక్తి కాదు. ఆరు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న సుప్రీంకోర్టు లీడింగ్ సీనియర్ న్యాయవాదిగా ఆయనకు పేరుంది. ఆయన సాలిటర్ జనరల్ గా కూడా పనిచేశారు. 92 ఏళ్ల వయసులో ఉన్న ఈ పెద్ద ఆయన రైతుల కష్టాలు విని చెలించిపోయారు. 9 పదులు దాటిన వయసులో కోర్టులో వాదించే పరాశరస్ ను చూడాలని కోరుకున్న లాయర్ మన దేశంలో బహుశా ఉండరు. అంతటి తలపండిన న్యాయకోవిదుడు అయోధ్య కేసులో వాదనలు వినిపిస్తుంటే సుప్రీంకోర్టు జడ్జి స్వయంగా చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తి కలిగించాయి. మీరు కూర్చునే మీ వాదనలు వినిపించవచ్చని సుప్రీంకోర్టు జడ్జి చెప్పినా దాన్ని సున్నితంగా తిరస్కరించిన పరాశరస్ మాత్రం తన వాదన వినిపించేందుకు ఆద్యంతో నించునే ఉన్నారు. కోర్టు చరిత్రలో ఇలాంటివి చాలా అరుదుగా జరిగే విషయాలన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పరాశరస్ తో పాటు మరికొంతమంది సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు కూడా మేము సైతం అంటూ ఉచితంగా ఇక్కడ రైతులకు న్యాయసాయం చేసేందుకు ముందుకు రావడం విశేషం. చీఫ్ జస్టిస్ బాబ్డే కుమార్తె కిరణ్ బాబ్డే కూడా ఇటీవల ఏపీ హైకోర్టులో అమరావతి రైతుల తరపున తన వాదనలు వినిపించింది. అమరావతి రైతుల తరపున తన వాదనలు వినిపించడం అధికార పార్టీకి బాగానే షాక్ ఇచ్చిందట. ఇప్పుడేమో ఇలా ఏకంగా పరాశరస్ నే సీన్ లోకి వస్తే ఒక వార్ వన్ సైడెడ్ అయిపోతుందనే భయం ఇటు అధికార పార్టీని గజగజ వణికిస్తోందట. మొత్తానికి ఇన్ని నెలల పోరాటం తర్వాత అమరావతి రైతులకు సరైన అస్త్రం ఒకటి దొరికి చాలా రోజుల తర్వాత రిలాక్స్ అవుతున్నారు. రాజధాని మార్పు, రాజధానిని మూడు ముక్కలు చేసి తరలించడం వంటివి అన్ని ఇక అటకెక్కడం ఖాయమని, ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తప్పవని అంచనాలు వినిపిస్తున్నాయి. అసలే రాజధానిని కణ్నుంచి తరలించాల్సిందేనని పట్టి పట్టి కూర్చున్నోళ్లందరికీ గట్టి షాక్లు తప్పవనేవి ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న విషయం. ప్రస్తుతం పరాశరస్ కుమారుడు మోహన్ పరాశరస్ రాజధాని రైతుల తరపున వాదనలు వినిపిస్తుండగా ఇప్పుడు సీనియర్ పరాశరనే స్వయంగా రంగంలోకి దిగడంతో అమరావతి ప్రాంత ప్రజలకు మరింత భరోసా వచ్చేసింది. సేతు సముద్రం ప్రాజెక్ట్, శబరిమల కేసులపై కూడా వాదనను శతాబ్దంగా చట్టబద్ధంగా వినిపించిన లాయర్ ఇప్పుడు రైతుల ఆవేదనను చాలా గొప్పగా వాదించబోతున్నారనే టాక్ లాయర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.